ఇవన్నీ జరిగిన తర్వాత తెలంగాణలో ఒక అద్భుతమైన బయోడైవర్సిటీ గొప్ప జీవ వైవిధ్య తెలంగాణ పక్షులు పశువులు చాలా అద్భుతంగా పెరుగుతాయి ఇప్పటికే పేపర్ రిపోర్ట్ చేస్తా ఉన్నాయి భూగర్భ జలశాఖ రిపోర్ట్ చేస్తా ఉంది అద్భుతంగా భూగర్భ జలమట్టాలు పెరిగాయి ఇంతకు ముందు చాలా డేంజర్ జోన్ లో ఉన్న తెలంగాణ ఇప్పుడు సేఫ్ జోన్ లోకి వస్తా ఉంది భూగర్భ జలమట్టాలు పెరిగాయి ఉచిత విద్యుత్ ఉంది చాలా అద్భుతమైనటువంటి పచ్చడి దాసులు పండుతాయి అందులో ఎవరికి డౌట్ అవసరం లేదు ఆ విధంగా చాలా అద్భుతంగా ముందుకు పోదామని తెలియజేస్తూ విలేకరులతో కూడా రిక్వెస్ట్ చేయాలి పర్సనల్ క్వశ్చన్లు ఆన్సర్ వద్దు ఎందుకంటే శుభం తప్ప ఇలా నేను వేరే మాట్లాడదలుచుకోలేదు మనం కావాలంటే రాజకీయాలు మళ్ళీ రేపేళ్ళని మాట్లాడుకుందాం మీరు కూడా ఎండలో చాలాసేపు ఉన్నారు ప్రాజెక్ట్ ఎంజాయ్ చేశానని నేను అనుకుంటున్నాను బహుశా రెండవ మోటార్ కూడా స్టార్ట్ అయింది చూడని వాళ్ళు మళ్ళీ వెళ్ళి చూడొచ్చు దయచేసి చాలా అద్భుతమైన సీన్ నయాగరా జలపాతం సీన్ ఉంది అక్కడ చాలా బాగుంది నేను ఇయర్ సామ్ కనుకొని రెండోసారి కూడా పోయినాను అద్భుతంగా ఉంది రేపు ఇంకా మోడల్ స్టార్ట్ అయిన కొద్దికి ఇంకా అద్భుతంగా ఉంటుంది అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మా గజ్వేల్ విలేకరులతో ముఖ్యంగా దయచేసి గజ్వేల్ ప్రాంతం విలేకరులతో నా ప్రత్యేకమైన ప్రార్థన కొడకండ్ల వద్ద బాగా ఈదులాడుతూ ఉన్నారు పిల్లలు అది చాలా డేంజర్ ఎందుకంటే స్టేట్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కెనాల్ ఇంత లార్జెస్ట్ కెనాల్ స్టేట్లో ఒకటే ఒక చోట ఉంది మనకు అది నాగార్జున సాగర్ కాలువ ఎందుకంటే నాగార్జున సాగర్ కాలువ కంటే కూడా ఇది పెద్దది నాగార్జున సాగర్ కాలువ 11,000 క్యూసెక్లు ఇదేమో 11,500 క్యూసెక్లు మల్లన్న సాగర్ నుంచి మరుకు పంపౌస్ వరకు మొత్తం 28 కిలోమీటర్ల డిస్టెన్స్ ఈ 28 కిలోమీటర్లలో 23 కిలోమీటర్ల వరకు ఎక్కడి నుంచి ఆ గంధమల్ల కాలువ పోతుందో జగదేవపూర్ వైపు పోయేది అక్కడ దాకా 1 TMC వస్తుంది అంటే మన కొడకండ్ల గ్రామం దాటి రాజీవ్ రహదారి దాటి బయటకు వచ్చేదాకా 1 TMC వస్తుంది ఆ 1 TMC ఉండే కాడ దుంకులాడితే కనుక వాళ్ళు కొట్టుకపోయే ప్రమాదం ఉంటుంది వచ్చి కొండపోచమ్మ సాగర్ తేలుతారు చాలా పెద్ద ప్రమాదం కాబట్టి దయచేసి కొద్దిగా సిద్దిపేట జిల్లా విలేకరులు పర్టికులర్లీ గజ్వేల్ ప్రాంత విలేకరులు ఇది బాగా ఎడ్యుకేట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా మినిస్టర్ గారు కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేసిన పిల్లలు స్నానం చేయడానికి అక్కడక్కడ ఊళ్ళ చోట కొన్ని ఘాట్స్లా కట్టించి కొన్ని లింక్ చేయి నేపించి కాలువలోకి జనం పోకుండా చూడమని కూడా చెప్పినాం దానికి కొంత డబ్బు ఖర్చు అయినా మంచిదే ఊరు ప్రతి ఊరికి ఒకటో రెండో కట్టి ఆ ఒక సేఫ్టీ మెజర్ తెస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉండదు కాబట్టి అక్కడ పెద్దదే ఆ దాటిన తర్వాత ఇప్పుడు అక్కారం నుంచి మరుగుకు దాకా కూడా పెద్దదే 7,500 క్యూసెక్స్ ఉంటుంది 7,500 క్యూసెక్లు మరి పంపు ప్రెజర్ పోస్తూ ఉంటే మొత్తం మోటార్లు పోస్తే మీకు ఒక మోటార్ పోస్తే చిన్నగా కనిపిస్తుంది ఇప్పుడు అన్ని మోటార్లు స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఉధృతంగా ఉంటుంది ప్రవాహం అప్పుడు కూడా పడి కొట్టుకపోతారు కాబట్టి కాలువలో ప్రభుత్వం సూచించేటువంటి జిల్లా యంత్రాంగం సూచించేటువంటి నిర్ణీతమైన ప్లేస్లోనే స్నానాలు చేయాలి బట్టలు ఉతుకోవాలి ఇంకోటి చేసుకోవాలి కానీ ఎక్కడ పడితే అక్కడ కాలువలు దుంకుతామంటే అది ప్రాణాలకు హాని వస్తుంది కాబట్టి గజ్వేల్ విలేకరులదే బాధ్యత మీరు బాధ్యత వహించి దయచేసి బాగా నేర్పాలి చెప్పాలి జనానికి ఒకటి 4 సార్లు రాయాలి సో దట్ మన అవేర్నెస్ తెస్తే ప్రాణనష్టం జరగదు కాబట్టి ఆ విధంగా చెప్పు కూడా తీసుకోవాలి ఆ రకంగా ప్రజలను కూడా కాపాడుకోవాలని మనవి చేస్తూ మరొకసారి జర్నలిస్ట్ మిత్రులకు కూడా ధన్యవాదాలు ఈ నా ఎంట ఈ ప్రాజెక్టు కోసం తపించి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు సెలవు థ్యాంక్ యూ.